హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం వచ్చేసి బ్రహ్మంగారి మఠంలో చూడవలసిన ప్రదేశాలు అయితే చాలా ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇది తెలుసుకునే ముందు ఇక్కడికి ఎలా చేరుకోవాలో ఒకసారి చూద్దాం మనం ఈ బ్రహ్మంగారి మఠానికి చేరుకోవాలంటే మాత్రం ముఖ్యంగా కడప నుంచే రావాల్సి అయితే ఉంటుంది కడప నుంచి వచ్చేసి ఒక అరవై కిలోమీటర్ల దూరంలో అయితే ఈ బ్రహ్మంగారి మఠం అయితే ఉంటుంది ఈ కడప నుండి వస్తూ ఉంటే మనకు మైదుకూరు అనే చిన్న టౌన్ అయితే వస్తుంది ఆ మైదుకూరు నుంచి మనం ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తే అయితే మనకు ఈ బ్రహ్మంగారి మఠం అయితే రావడం జరుగుతుంది వస్తూ ఉంటే లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి చుట్టూ ఈ కొండలే ఉంటాయి ఈ కొండల మధ్యలోకి వెళ్ళి మన జర్నీ అయితే సాగవలసి అయితే ఉంటుంది ఇలా రాగానే మనకు ఒక సిక్స్టీన్ కిలోమీటర్స్ రాగానే ఇట్లా ఒక కమాన్ కనబడుతుంది చూడండి ఈ కమాన్ నుంచి రైట్ తీసుకొని మనం కరెక్ట్ ఇంకా ఎనిమిది కిలోమీటర్స్ ప్రయాణించవలసి అయితే ఉంటుంది అప్పుడు మనకి బ్రహ్మంగారి మఠం అయితే వస్తుంది ఇలా మనం ఒక ఆరు కిలోమీటర్లు రాగానే మనకు ఇలా బ్రహ్మంగారి యొక్క స్టాచ్యూ అయితే కనబడుతుంది చూడండి ఇక్కడ చాలా బాగుంటుంది స్టాచ్యూ చూడడానికి ఇక్కడ గోశాలలు సత్రాలు ఇవన్నీ ఇక్కడ అయితే మనం చూడవచ్చు ఇవి చూశాక మనం ఇక్కడ నుంచి అయితే బయలుదేరవలసి అయితే ఉంటుంది ఇక్కడ నుంచి సేమ్ ఒకటే రూటు అలా మనం రెండు కిలోమీటర్లు అయితే మనం ప్రయాణించవలసి అయితే ఉంటుంది ఆ ప్రయాణిస్తూ ఉంటే అయితే మంచి రోడ్లు ఉంటాయి మొత్తం కొండలే కనబడతాయి ఇలా రాగానే మనకు ఈ బ్రహ్మంగారి మఠం యొక్క ప్లేస్ అయితే మనకు కనబడుతుంది మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడ బ్రహ్మంగారి ఉత్సవాలు అయితే జరగడం వల్ల మన వెహికల్స్ నుంచి సుమారు ఒక రెండు కిలోమీటర్ల ముందే ఆపేశారు మనమైతే ప్రస్తుతానికి ఆ బ్రహ్మంగారి మఠం దగ్గర అయితే వెళ్తున్నాం ఈ బ్రహ్మంగారి మఠం వచ్చేసి మనకు ఈ కందిమల్లాయపల్లె అనే గ్రామంలో అయితే ఉంటుంది ఇది పురాతన కాలం నాటి గ్రామంగా అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడంటే ఇదంతా ఈ బ్రహ్మంగారి మఠం వచ్చేసి ఒక మండలం అయితే అయిపోయింది ఇప్పుడు మనం బ్రహ్మంగాని మఠంలోనికి ఎంట్రీ అవుతున్నాం చూడండి ఎంట్రీ అవుతా ఉంటే ఇలా చాలా పెద్ద గోపురం అయితే మనకు దర్శనమిస్తుంది ఈ గోపురం నుంచి మనం లోపలికి అయితే ప్రవేశించవలసి అయితే ఉంటుంది ఇలా ప్రవేశించగానే మనకు ఒక పెద్ద చెట్టు దర్శనమిస్తుంది చూడండి ఆ చెట్టు చుట్టూ అయితే చూడండి చాలా దేవతామూర్తి విగ్రహాలు మనకు దర్శనమిస్తున్నాయి చూడండి ఇక్కడైతే పూలు ఏమన్నా తీసుకొని మనకు భక్తులైతే సమర్పించడం అయితే జరుగుతుంది ఆ చెట్టు చుట్టూ చూడండి మనకు నాగదేవత విగ్రహాలు లాగానే ఉన్నాయి చూడడానికి ఇక్కడ మెయిన్ మనం మన మండపం కనబడుతుంది చూడండి మనకు దర్శనం వేరే అయితే చూడండి ఉచిత దర్శనము మనకు ట్వంటీ రూపీస్ దర్శనము పూజలు వాడి టైమింగ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు ఉచిత దర్శనంకైతే టైమింగ్స్ కూడా క్లియర్ కనబడుతున్నాయి చూడండి లేదా మనం అమౌంట్ తీసుకుని వెళ్ళాలంటే ట్వంటీ రూపీస్ టికెట్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఇదంతా వచ్చేసి ఆలయం యొక్క ప్రాంతంగా చెప్పుకోవచ్చు మనకు బ్రహ్మంగారు వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్న ఆ ప్రాంతంలోనే జీవ సమాధి కావడం అయితే జరిగింది పదహారు వందల తొంభై మూడులో మనకు ఈ బ్రహ్మంగారు అయితే ఈ ప్రాంతంలోనే జీవ సమాధి అయితే అయ్యారు ఆయన అయిన తర్వాతనే ఇక్కడ బ్రహ్మంగారి ఈ మఠాన్ని అయితే స్థాపించడం అయితే జరిగింది ఇదంతా మనకు ఆలయం యొక్క ప్రాంతంగా చెప్పుకోవచ్చు ఇక్కడైతే అన్ని వసతులైతే వాళ్ళు కల్పించడం జరిగింది మనకు నీరు తాగడానికి స్వచ్ఛమైన నీరు దొరుకుతున్నాయి లేదా ఇక్కడ మండపాలకు కూడా అయితే రెస్ట్ అయితే తీసుకోవచ్చు అన్ని విధాల మంచి సౌకర్యాలతోనైతే ఈ మండపం అయితే ఉంది ఒకసారి అయితే చూడండి ఆలయం యొక్క ఇది ప్రధానమైన గోపురం చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మంచి విశాలమైన ప్రాంతంగా కూడా చెప్పుకోవచ్చు ఇక్కడనే మనకు బ్రహ్మంగారికి సంబంధించిన పుస్తకాలు కానీ ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి ఈ షాప్ ఉంది లోపలినే ఆ పక్కకు వచ్చేసి మనకు లడ్డూ కౌంటర్ కూడా దర్శనం చూడండి బ్రహ్మంగారు వచ్చేసి మెయిన్గా మనకు కాలజ్ఞానం వచ్చేసి బనగానపల్లెలో ఉన్న రవ్వల కొండలో అయితే రాశాడు ఆ గుహలు ఉన్నాయి కదా ఆ గుహలో అయితే రాయడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకు బ్రహ్మంగారు జీవ సమాధి అయితే అయ్యారు ఇక్కడ చూడండి ఒకసారి మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ మొత్తం ఉత్సవాలు జరుగుతున్నాయి కదా కొన్ని లక్షల మంది జనాన్ని అయితే ఇక్కడ చూసాము ఇక్కడ బ్రహ్మంగారి ఉత్సవాలకు ఎంత రష్ అంటే అంత ప్రజలు అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చారు ఇక్కడ చూడండి స్వామిగారిని అయితే ఊరేగింపుగా అయితే తీసుకొస్తున్నారు రథం పైన చాలా మంది భక్తులు అయితే దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు చూడండి ఇవి బ్రహ్మంగారి మటం కంప్లీట్ కాగానే ఇప్పుడు గోపురం ఉంది కదా గోపురం ముందు నుంచే మనం ఒక కిలోమీటర్ వరకు నడుచుకుంటూ అయితే వెళ్ళవలసి ఉంటుంది ఇలా నడుచుకుంటూ వెళ్ళగానే మనకు బ్రహ్మంగారి యొక్క హౌజ్ అయితే మనకు దర్శనమిస్తుంది అంటే అప్పుడు బ్రహ్మంగారు అక్కడక్కడ మనకు కాలజ్ఞానాలు రాశాడు కానీ ఈ ప్రాంతంలోనే అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇంట్లోనే బ్రహ్మంగారు అయితే ఉండేవాడట ఇప్పుడు ప్రస్తుతానికైతే మొత్తం శిథిలావస్థలో ఉంది ఒక ఆరు నెలల వరకు కూడా ఇందులోకైతే అలో చేశారు ప్రస్తుతానికైతే ఎవరిని భక్తులను అయితే అలో చేస్తలేరు అంత శిథిలావస్థలో అయితే మనకు ఈ బ్రహ్మంగారి హౌజ్ అయితే దర్శనమిస్తుంది చాలా అద్భుతమైన నిర్మాణ శైలిలో ఈ హౌజ్ అయితే కనబడుతుంది ఈ పక్కనే మనకు వచ్చేసి బ్రహ్మంగారు ఒకే రాత్రిలో జింక కొమ్ముతోనైతే ఇప్పుడు మనం చూస్తున్న ఈ బావిని అయితే తవ్వడం జరిగిందట ఈ బావిలో నీరు అయితే స్వచ్ఛంగా ఉంటాయి ఇప్పటికీ తాగడానికైతే ఉపయోగిస్తున్నారు ఇక్కడ నుంచి మనం ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఇలా నడవంగానే మనకు పోలేరమ్మ నిప్పు తెచ్చిన ప్రాంతం అయితే ఉంటుంది ఈ ప్రాంతాన్ని పోలేరమ్మ రచ్చబండ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది బ్రహ్మంగారు ఈ ఊరిలో ఉన్నప్పుడే ఈ ఊరు పెద్ద వచ్చేసి ఈడ పోలేరమ్మ ఉత్సవాలు జరిపించడానికి చందాలు అయితే వసూలు చేస్తూ ఉన్నాడట అప్పుడు బ్రహ్మంగారిని అడిగినప్పుడు చందాలు ఇవ్వను అన్నాడట అన్నాక కూడా మనకు ఆ పెద్ద అయితే ఉత్సవాలకైతే అన్ని ఏర్పాట్లు చేశారట ఆ విగ్రహ ప్రతిష్ఠ కూడా చేయడం జరిగిందట అయితే ఆ విగ్రహ ప్రతిష్ట చేసినప్పుడు మళ్ళీ బ్రహ్మంగారిని కూడా ఈ చంద అడిగిరట అడిగినప్పుడు ఇవ్వను అన్నాడట ఆ ఇవ్వను అన్నప్పుడు వచ్చేసి ఆ పోలేరమ్మనే బ్రహ్మంగారు నిప్పు తీసుకురా అనగానే నిప్పు తీసుకొని వచ్చిందట అప్పుడు ఆ ఊరు పెద్ద వచ్చేసి బ్రహ్మంగారు క్షమాపణ చెప్పడం అయితే జరిగింది అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు రాగానే ఇప్పుడు మనం చూస్తున్న మఠం అయితే మనకు దర్శనమిస్తుంది ఈ దేవి వచ్చేసి బ్రహ్మంగారి యొక్క మనవరాలు ఇప్పుడు మనం చూస్తున్న ఈ మఠం అయితే చాలా అద్భుతంగా అయితే మనకు దర్శనమిస్తుంది చాలా పురాతనమైన మఠంగా అయితే చెప్పుకోవచ్చు ఒకసారి అయితే చూడండి ఎలా ఉందో ఈ ప్రాంతంలోనే మనకు దేవి మాత కూడా సజీవ సమాధి కావడం అయితే జరిగిందట ఈ మఠానికైతే అందుకే చాలా ప్రత్యేకతలు అయితే ఈ మఠానికైతే ఉన్నాయి అక్కడ వచ్చేసి మనకు బ్రహ్మంగారి యొక్క జీవ సమాధి అయితే చూడొచ్చు ఇక్కడ వచ్చేసి దేవి మాత యొక్క సమాధిని అయితే చూడొచ్చు అక్కడి నుంచి ఇక్కడికి ఒక మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇక ఇక్కడి నుంచి మనం ఇంకా కొంచెం ముందుకు అయితే వెళ్దాం మనం ఇలా ముందుకు వెళ్తూ ఉంటే చాలా షాప్స్ పాత అంటే పురాతన కాలం నాటి ఇండ్లు అవన్నీ అయితే ఇక్కడ దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది ఇదంతా వచ్చేసి అడవి ప్రాంతంగా అయితే చెప్పుకోవచ్చు ఇలా రాగానే మనకు ఇది కక్కయ్య స్వాముల వారి యొక్క మఠం కూడా దర్శనమిస్తుంది ఈ మఠం కూడా చాలా పురాతనమైనదిగా చెప్పుకోవచ్చు వారి యొక్క విశేషాలు వారి అన్ని ఇక్కడ చిత్రపటాల రూపంలో అయితే మనం చూడవచ్చు ఒకసారి చూడండి మీకు అన్ని కనబడుతున్నాయి బ్రహ్మంగారు ఏం చేస్తున్నారు ఆ కుక్కయ్య గారు ఎవరు వారి యొక్క వివాహ మహోత్సవము అన్నీ ఇక్కడైతే చూడొచ్చు ఇక్కడ చూశాక మనం ఇక్కడి నుంచి సుమారు ఒక కిలోమీటర్ అయితే ప్రయాణించవలసి అయితే ఉంటుంది ఈ ప్రయాణిస్తే మనకు మరొక ఆలయం అయితే దర్శనమిస్తుంది చూడండి ఇక్కడ పువ్వులు అవన్నీ పూసైతే అమ్మడం జరుగుతుంది ఇప్పుడు మనం వచ్చేసి ఈ పోలేరమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చాము చూడండి ఇదంతా మనకు పోలేరమ్మ గుడి ఉన్న ప్రాంతం ఈ మొత్తం చుట్టూ కొండలైతే మనకు దర్శనమిస్తాయి ఈ కొండల మధ్యలో వచ్చేసి మనకు ఈ పోలేరమ్మ గుడి అయితే మనకు దర్శనమిస్తుంది ఈ ఆలయాన్ని ఏంటంటే మొత్తం పునర్నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది అందుకే ఈ పోలేరమ్మనైతే బయట ఒక వేప చెట్టు కింద అయితే ప్రతిష్ఠించడం అయితే జరిగింది ఇప్పుడు మనం వెళ్ళిన భక్తులం అందరం ఇక్కడనే దర్శనం చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకసారి చూడండి ఆలయము పునర్నిర్మాణంలో చూడడానికి అయితే చాలా అద్భుతంగా అయితే మనకు దర్శనమిస్తుంది ఇదంతా మనకు పోలేరమ్మ ఆలయం యొక్క ప్రాంతంగా చెప్పుకోవచ్చు ఇక్కడ చూసాక మనం ఇక్కడ నుంచి సుమారు ఒక మూడు కిలోమీటర్లు అయితే మనం ప్రయాణించవలసి అయితే ఉంటుంది మనం ప్రయాణిస్తూ ఉంటే చూడండి చుట్టూ మన కొండలే కనబడుతున్నాయి చూడండి ఈ కొండల మధ్యలోకి వెళ్ళి మనం వెళ్ళవలసి అయితే ఉంటుంది వెళ్తూ ఉంటే మాత్రం దారి అయితే చాలా అద్భుతంగా అయితే మనకు దర్శనమిస్తుంది ఎందుకంటే ఈ కొండల మధ్యనే ఈ బ్రహ్మం సాగర్ అనే రిజర్వాయర్ అయితే నిర్మించడం జరిగింది ఇప్పుడు మనం ఆ రిజర్వాయర్ దగ్గరికి వెళ్తున్నాం ఇలా మనం రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళగానే ఇట్లా కొండలు అయితే దర్శనం దర్శనమిస్తున్నాయి చూడండి ఇదన్నే సాగర్ అని పిలవడం అయితే జరుగుతుంది చుట్టూ కొండల మధ్యలో ఈ ప్రాజెక్టును అయితే నిర్మించడం జరిగింది ఈ ప్రాజెక్ట్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది మనకి ఈ బ్రహ్మంగారి మఠంకి వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఈ డ్యామ్ను చూసే వెళ్తారు ఇది వచ్చేసి కెనాలు ఈ కెనాల్ నుంచి మనకు పంట పొలాలకు అయితే నీరు వెళ్ళడం అయితే జరుగుతుంది ఒక అద్భుతమైన ప్రదేశంగా అయితే మనం చెప్పుకోవచ్చు ఇక ఇక్కడ నుంచి మరొక రెండు కిలోమీటర్లు ఇట్లా ప్రయాణించవలసి అయితే ఉంటుంది ఈ మార్గం కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వచ్చేసి మైదుకూర్ రూట్లో వెళ్తూ ఉంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ చిన్న కమాన్ లా కనబడుతుంది చూడండి అక్కడి నుంచి రైట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళవలసి ఉంటుంది ఇలా వెళ్తే మనకు దేవి గుహ అయితే మనకు దర్శనమిస్తుంది అక్కడ రోడ్ చూడండి మీకు కనబడుతుంది ఇదంతా అరణ్యం ఈ అరణ్యంలోకి వెళ్ళి నడుచుకుంటూ రావాలి ఇక్కడికి వెహికల్స్ కూడా రానైతే రావు ఇక్కడ ఈ మెట్ల మార్గం నుంచి మనం పైకి అయితే వెళ్ళవలసి ఉంటుంది ఈ మెట్లు కూడా చాలా ఉంటాయి కొన్ని వందల మెట్లు ఎక్కుంటూ మనం ఈ పై భాగానికి అయితే వెళ్ళవలసి ఉంటుంది ఈ పైభాగానికి వెళ్ళగానే మనకి వేప చెట్టు ఈ మనకు త్రిశూలం ఇవన్నీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఒకసారి ఇక్కడ చూడండి ఆ చిన్న గుహలా కనబడుతుంది చూడండి అందులోనే మనకు ఈ గుహలు అయితే చాలా ఉన్నాయట లోపలికి వెళ్ళి చూద్దాం ఇదంతా మనకు వ్యూ చూడండి ఎలా ఉందో మొత్తం ఫారెస్టే కదా అద్భుతమైన లొకేషన్ అయితే మనకు కనబడుతుంది ఇక్కడ నుంచి ఈ గుహలోపటికి అయితే వెళ్ళవలసి ఉంటుంది ఈ గుహ లోపటికి వెళ్ళగానే చిన్న చిన్న దేవతామూర్తి విగ్రహాలు అయితే మనకు దర్శనమిస్తాయి ఇక్కడ నుంచి మనం గుహలోనికి నడుచుకుంటూ వెళ్ళవలసి అయితే ఉంటుంది సుమారు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఇలా గుహలోపటికి అయితే మనం వెళ్ళాలి అప్పుడు మనకిక్కడ దేవి మాత అయితే మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడనే తన పన్నెండవ ఏట నుంచి ఒక పద్నాలుగు సంవత్సరాలు ఈ గుహలోనే ఈశ్వరీదేవి మాత గారు ధ్యానం చేయడం అయితే జరిగిందట ఈ ప్రాంతం నుంచి అనేక ప్రా ప్రాంతాలకు సొరంగ మార్గాలు అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది ఇక ఇక్కడి నుంచి మనం ప్రయాణిస్తూ సిద్ధయ్య మఠం దగ్గరికి అయితే రావడం జరిగింది ఈ సిద్దయ్య మఠం కూడా చాలా బాగుంటుంది సో చూడండి ఇదంతా సిద్దయ్య మఠం ఉన్న ప్రాంతంగా అయితే చెప్పుకోవచ్చు ఒక అద్భుతమైన నిర్మాణ శైలిలో ఈ సిద్ధయ్య మఠాన్ని కూడా నిర్మించడం అయితే జరిగింది ఈ బ్రహ్మంగారి మఠంలో వచ్చేసి మనకు చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి వీటితో పాటు మనకు శివాలయాలు ఇంకా చాలా మఠాలు అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ చాలా వాటికి అన్నిటిని అయితే పునర్నిర్మాణం అయితే చేపట్టడం జరుగుతుంది ఇక్కడ సిద్ధయ్య మఠానికి కూడా పునర్నిర్మాణం అయితే చేస్తున్నారు చూడండి బ్రహ్మంగారికి సంబంధించిన అనేకమైన ఆనవాళ్ళను అయితే ఇప్పటికీ ఈ ప్రాంతంలో అయితే మనం చూడవచ్చు బ్రహ్మంగారు పదహారు వందల తొంభై మూడులో తన శిష్యుల ముందే ఆ బ్రహ్మంగారి మఠంలో వచ్చేసి జీవసమాధి కావడం అయితే జరిగిందట ఆ తర్వాత ఈ మఠాన్ని స్థాపించడం అయితే జరిగింది వాళ్ళ కుటుంబీకులే ఇప్పటికీ మఠాధిపతులకు అయితే ఉండడం అయితే మనం చూడొచ్చు ఒకసారి అయితే చూడండి ఇదంతా సిద్ధయ్యే మఠంగా అయితే చెప్పుకోవచ్చు అద్భుతమైన నిర్మాణ శైలిలో ఈ మఠాన్ని అయితే పునర్నిర్మించడం అయితే జరిగింది ప్రతిరోజు కొన్ని వందల సంఖ్యలో భక్తులైతే ఇక్కడికి వచ్చి ఈ బ్రహ్మంగారి మఠాన్ని సందర్శించడం అయితే మనం చూడవచ్చు వారి యొక్క జీవిత చరిత్ర కూడా ఇక్కడైతే మనం చూడొచ్చు ఇక్కడ వసతి గృహాలకు వస్తే మాత్రం బ్రహ్మంగారి మఠానికి సంబంధించిన వసతి గృహాలు కూడా ఉన్నాయి లేదా ప్రైవేటుగా కూడా వారికి సంబంధించిన లాడ్జీలు కూడా ఉన్నాయి తక్కువ బడ్జెట్ లోనే ఇక్కడ రూమ్స్ అయితే అందుబాటులో మనకు దొరుకుతున్నాయి ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి అచలానంద ఆశ్రమంగా చెప్పుకోవచ్చు ఇక్కడ నిరంతర మనకు అన్నదానం అయితే చేయడం అయితే జరుగుతుంది ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రంగా మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ